తల్లిదండ్రుల మరియు పిల్లల యొక్క బాధ్యతలు. అండ్ వి వాంట్ టు కంటిన్యూ థింకింగ్ టుడే అబౌట్ ద క్రిస్టియన్ హోమ్. ఈ రోజున మనము క్రైస్తవ గృహాన్ని గురించి ఆలోచించడం కొనసాగిద్దాము. వి ఫస్ట్ థాట్ ఆఫ్ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్స్ ఇన్ అవర్ ఫస్ట్ టూ స్టడీస్. మన మొదటి రెండు ధ్యానాలలో మనం భార్యాభర్తల యొక్క సంబంధాలను గురించి ఆలోచించాము. ఇన్ లాస్ట్ స్టడీ వి థాట్ అబౌట్ బ్రింగింగ్ అప్ చిల్డ్రన్. మన గత ధ్యానంలో పిల్లలను పెంచడం గురించి ఆలోచించాము. దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఏరియా అండ్ వి వాంట్ టు థింక్ అబౌట్ ఇట్ ఎ లిటిల్ మోర్ టుడే. ఇది చాలా ముఖ్యమైన విషయం గనుక దాని గురించి మనం ఈ రోజున మరికొంచెం ఆలోచిద్దాము. వి వాంట్ టు లుక్ టుడే అట్ ద వన్ కమాండ్మెంట్ దట్ గాడ్ గివ్స్ చిల్డ్రన్. ఈ రోజున మనము దేవుడు పిల్లలకు ఇచ్చిన ఒక్క ఆజ్ఞను చూద్దాము. డు యు నో దట్ గాడ్ గేవ్ ఆడమ్ అండ్ ఈవ్ ఓన్లీ వన్ కమాండ్మెంట్. దేవుడు ఆదాము హవ్వలకు ఒకే ఒక్క ఆజ్ఞ ఇచ్చాడని మీకు తెలుసా? యు ఆల్ నో అబౌట్ ద 10 కమాండ్మెంట్స్ దట్ మోసెస్ గేవ్ టు ది ఇజ్రాయెలైట్స్. మోషే ఇజ్రాయేలీయులకు ఇచ్చిన 10 ఆజ్ఞల గురించి మీ అందరికీ తెలుసు. బట్ గాడ్ గేవ్ ఆడమ్ అండ్ ఈవ్ ఓన్లీ వన్ కమాండ్మెంట్. కానీ దేవుడు ఆదాము హవ్వలకు ఒకే ఒక్క ఆజ్ఞ ఇచ్చాడు. అండ్ దే డిసోబేయ్డ్ దట్ and brought chaos into the world, into their home, into their mutual relationships. వారు దానికి లోబడకుండా లోకంలోకి, వారి గృహంలోకి, వారి పరస్పర సంబంధాలలోకి అస్తవ్యస్తతను తీసుకొచ్చారు. Their first child that was born to them grew up to be a murderer, killing their second child. వారికి పుట్టిన మొదటి బిడ్డ పెరిగి పెద్దవాడై ఒక హంతకుడిగా మారి వారి రెండవ బిడ్డను చంపేశాడు. It was tragic. అది విషాదకరమైన విషయం. But in the same way we find that God has given one commandment for children. Ade vidhanga devudu pillalaku okka aagnane ichadani manam chustamu. And he has not made it difficult. He has not given children 10 commandments. He has given children only one. Ayana danni kashtataranga cheyaledu. Ayana pillalaku 10 aagnalanu ivvaledu. Ayana oke oka aagna ichadu. And we read in Ephesians 6 verse 1 and 2 and 3 what that commandment was. Aa aagna emito మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1-3 చదువుతాము. అది పాత నిబంధనలో 10 ఆజ్ఞలలో ఒక భాగంగా ఇవ్వబడింది. The fifth commandment, honor your father and mother. అది 5వ ఆజ్ఞ, మీ తండ్రిని తల్లిని సన్మానించుడి. And it says here in Ephesians 6:2 that is the first commandment God gave which had a promise. అది దేవుడిచ్చిన వాగ్దానంతో కూడిన మొదటి ఆజ్ఞ అని ఎఫెసి 6:3 చెప్పబడింది. And the promise was that it may be well with you and that you may live long on the earth. వాగ్దానం ఏంటంటే నీకు మేలు కలుగును, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. I want to ask you parents. తల్లిదండ్రులైన మిమ్మును అడగాలనుకుంటున్నాను. I want to first speak to your parents. నేను మొదట తల్లిదండ్రులైన మీతో మాట్లాడాలనుకుంటున్నాను. Do you want it to go well with your children? మీ పిల్లలకు మేలు కలగాలని మీరు అనుకుంటున్నారా? Do you want your children to live long on the earth? మీ పిల్లలు భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవ్వాలని మీరు అనుకుంటున్నారా? Or do you want your children's lives to be shortened? లేక మీ పిల్లల జీవితం యొక్క ఆయుష్ తక్కువైపోవాలనుకుంటున్నారా? Do you want it to go badly with your children? మీ పిల్లలకు కీడు జరగాలనుకుంటున్నారా? It's not talking about your children being intelligent or healthy or capable or rich or great or any such thing. ఇది మీ పిల్లలు తెలివిగలవారిగా ఉండటాన్ని గూర్చి, ఆరోగ్యంగా లేక సమర్థవంతులుగా లేక ధనికులుగా లేక గొప్పగా ఉండటం గూర్చి మాట్లాడటం లేదు. When it says it'll go well with them, it means that it'll go well spiritually. వాళ్లకు మేలు కలుగును అని చెప్పబడినప్పుడు దాని అర్థము వాళ్లకు ఆత్మీయంగా మేలు కలుగుతుందని. Even if they work as pews in an office or corporation sweepers, that doesn't matter. వాళ్ళు ఒక కార్యాలయంలో కార్మికులుగా లేక కార్పొరేషన్ లో ఊడ్చేవారిగా పనిచేసినా పర్వాలేదు. వాళ్ళు దైవ భక్తి కలిగి ఉంటే దేవుని దృష్టిలో గొప్పవారిగా ఉంటారు. వాళ్ల భూ సంబంధమైన పదవి ఏంటా అన్నది ముఖ్యం కాదు. వాళ్లకు ఆత్మీయంగా మేలు జరుగుతుందన్నది ముఖ్యమైన విషయం. వాళ్ళు భూమి మీద దీర్ఘాయుష్మంతులగుదురు అన్న దానికి అర్థమేంటి? లివ్ అప్ టు ది ఏజ్ ఆఫ్ 100? నో. 100 ఏళ్ళు వచ్చే వరకు జీవిస్తారనా? కాదు. జీసస్ లివ్డ్ ఓన్లీ అప్ టు 33. యేసు 33 ఏళ్ల వరకే జీవించాడు. టు లివ్ లాంగ్ ఇన్ న్యూ టెస్టమెంట్ టర్మ్స్ మీన్స్ టు కంప్లీట్ గాడ్స్ ప్లాన్ ఫర్ దేర్ లైవ్స్. క్రొత్త నిబంధన భాషలో దీర్ఘాయుష్మంతులుగా ఉండటం అంటే
వారి జీవితాల కొరకు దేవునికి ఉన్న ప్రణాళికను పూర్తి చేయడం. Whether they die at 20 or 60 or 100. వాళ్ళు 20 ఏళ్లకు మరణించినా 60 ఏళ్లకు మరణించినా లేక 100 ఏళ్లకు మరణించినా సరే. The point is to complete God's plan for their lives before they leave the earth. విషయం ఏంటంటే వారు భూలోకాన్ని విడిచిపెట్టే ముందు వారి జీవితాల కొరకు దేవునికి ఉన్న ప్రణాళికను నెరవేర్చడం. God has got a specific plan for your children. దేవుడు మీ పిల్లల కొరకు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. Please remember that, parents. తల్లిదండ్రులారా, దయచేసి దాన్ని గుర్తుపెట్టుకోండి. And don't destroy that plan by putting other values into the heads of your children. మీ పిల్లల యొక్క ఆలోచనలలో వేరే విలువలను పెట్టడం ద్వారా ఆ ప్రణాళికను నాశనం చేయొద్దు. That they think other things are more important than God's kingdom and his righteousness. అప్పుడు దేవుని రాజ్యము మరియు ఆయన నీతి కంటే వేరే విషయాలు ప్రాముఖ్యమైనవని వారు అనుకుంటారు. Uprightness, straightforwardness, honesty, these are far more important than anything on this earth. సత్ప్రవర్తన, ముక్కుసూటిగా ఉండటం, యథార్థత అనేవి ఈ భూమి మీద ఉండే వేరే వాటన్నిటికంటే ఎంతో ప్రాముఖ్యమైనవి. And so fathers are told in Ephesians 6:4, don't provoke your children to anger. కనుక తండ్రులు పిల్లలకు కోపం రేపకూడదని Ephesians 6:4లో ఆజ్ఞాపించబడ్డారు. Don't keep on irritating them by nagging them and scolding them day and night, but bring them up in the discipline and instruction of the Lord. వారిని రాత్రింబగళ్ళు సాధించడం, తిట్టడం ద్వారా వారిని విసిగించకుండా ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. Instruction first of all, teaching them scriptural principles. బోధ అంటే మొట్టమొదటిగా వారికి లేఖనానుసారమైన నియమాలను నేర్పించడం. And secondly, discipline. రెండవదిగా వారిని శిక్షించడం. We need to punish our children because the Bible says in Proverbs 22:15, foolishness is bound up in the heart of a child, but the rod of discipline will remove it far from him. మనం మన పిల్లలను శిక్షించాలి, ఎందుకంటే సామెతలు 22:15 బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును అని బైబిల్ చెప్తుంది. Every child is born into the world with foolishness bound up in his heart. ఈ లోకంలో పుట్టిన ప్రతి బిడ్డ హృదయంలో మూఢత్వము స్వాభావికంగా ఉంటుంది. It doesn't matter whose child it is. అది ఎవరి బిడ్డ అయినా కావచ్చు. Whether it's an atheist child or a God-fearing Christian couple's child. అది ఒక నాస్తికుని బిడ్డ కావచ్చు లేక దైవభయము గల ఒక క్రైస్తవ జంట బిడ్డ కావచ్చు. They both are born with the same flesh and the same old man that has a tendency to sin. వారిద్దరూ ఒకే రకమైన శరీరంతో పుడతారు, పాప ప్రవృత్తి గల ప్రాచీన పురుషుడితో పుడతారు. Foolishness is bound up in their heart. వారి హృదయంలో మూఢత్వం ఉంటుంది. How can this atheist child and this God-fearing couple's child have that foolishness driven out of their heart? ఈ నాస్తికుని యొక్క బిడ్డ మరియు ఈ దైవ భయము గల జంట యొక్క బిడ్డ హృదయము నుండి మూఢత్వము ఎలా తోలివేయబడగలదు? Only one way, the rod of discipline. ఒకే ఒక్క మార్గము, శిక్షాదండము ద్వారా. There is no other way. వేరొక మార్గం లేదు. And parents who do not use the rod are not going to bring up their children in a godly way. దండాన్ని ఉపయోగించని తల్లిదండ్రులు తమ పిల్లలను భక్తిగా పెంచలేరు. We need to use the rod of discipline because we want to drive out that foolishness. మనము ఆ మూఢత్వాన్ని తోలివేయాలనుకుంటున్నాము కాబట్టి మనము ఆ శిక్షాదండమును వాడాలి. And the Bible says the rod of discipline will drive it far away. ఆ శిక్షాదండము దాన్ని దూరంగా తోలివేస్తుందని బైబిల్ చెప్తుంది. The foolishness is in the heart, but the rod is applied to the bottom and it drives out the foolishness from the heart. మూఢత్వము హృదయములో ఉంటుంది కాని దండము వీపుపై పడినప్పుడు అది మూఢత్వమును హృదయము నుండి తోలివేస్తుంది. This is God's way. ఇది దేవుని మార్గము. You might as well follow it instead of the teaching of modern psychologists. మీరు ఆధునిక మనోశాస్త్రవేత్తల బోధను అనుసరించే బదులు దాన్ని అనుసరించడం మేలు. All these techniques that modern psychologists teach. See what is happening in the Western world today. ఈ ఆధునిక మనోశాస్త్రవేత్తల బోధించే పద్ధతులతో పాశ్చాత్య ప్రపంచంలో ఈ రోజున ఏం జరుగుతుందో చూడండి. With children growing up rebelling against their parents with no respect for their parents, this is the result of modern psychology and ignoring the word of God. పిల్లలు వారి తల్లిదండ్రుల పట్ల తిరుగుబాటు చేస్తూ వారి తల్లిదండ్రుల పట్ల గౌరవం లేకుండా పెరుగుతున్నారు,
ఇది దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి ఆధునిక మనోశాస్త్రాన్ని పాటించడం యొక్క ఫలితము. And go and see the homes where people have followed the simple old-fashioned teaching of Proverbs 22:15 and see the difference. సామెతలు 22:15 వచనం యొక్క సామాన్యమైన పాతకాలపు పద్ధతిని పాటించిన వారి గృహాలను చూడండి. ఈ రెండు గృహాల మధ్య తేడా చూడండి. The Bible says you can save your child from hell by using the rod. శిక్షాదండమును ఉపయోగించి నీ బిడ్డను నరకం నుండి రక్షించగలవని బైబిల్ చెప్తుంది. Don't spare him, it says, even if he cries. వాడు ఏడ్చినా కూడా వాడిని విడిచిపెట్టొద్దు అని చెప్తుంది. What should we use the rod for? మనం దేని కొరకు ఆ దండాన్ని వాడాలి? When they don't obey the one commandment which God has given them. దేవుడు వారికి ఇచ్చిన ఆ ఒక్క ఆజ్ఞకు వారు లోబడనప్పుడు. You know that is the most important thing for children to learn. పిల్లలు నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం అదని మీకు తెలుసు. If your children break something expensive, maybe you have an expensive dish or a vase or something like that made of China and expensive, and they accidentally drop it and break it. మీ పిల్లలు ఏదైనా ఖరీదైన వస్తువును విరగ్గొడితే అది ఒక ఖరీదైన పాత్ర కావచ్చు లేక పింగాణితో చేసిన ఖరీదైన వస్తువు అయి ఉండొచ్చు. వాళ్ళు దాన్ని అనుకోకుండా పడేసి పగలగొడతారు. Are you going to punish them for that? దాన్ని బట్టి వారిని శిక్షిస్తారా? It's foolish. అది అవివేకము. Now if they do it in rebellion and anger, they certainly need to be punished. అయితే వాళ్ళు దాన్ని కోపంతో తిరుగుబాటుతో చేస్తే వాళ్ళు ఖచ్చితంగా శిక్షించబడాలి. But if they do it accidentally, your loss may be great in terms of money, but it's no use punishing your children for what they did accidentally. కానీ వారు దాన్ని కావాలనుకోకుండా చేస్తే మీరు ఎంతో డబ్బు నష్టపోవచ్చు, గాని వారు కావాలని చేయని దానికి మీ పిల్లలను శిక్షించడం వల్ల ఉపయోగం లేదు. Don't you and I do things accidentally and make mistakes? మీరు నేను అనుకోకుండా తప్పులు చేయమా? What do we need to teach our children? That one commandment which God gave children. మన పిల్లలకు మనం ఏమి నేర్పించాలి? దేవుడు పిల్లలకు ఇచ్చిన ఆ ఒక్క ఆజ్ఞను నేర్పించాలి. Honor your father and mother. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. That means respect them first of all and obey them. దాని అర్థం మొట్టమొదటిగా వారిని గౌరవించడం, తర్వాత వారికి లోబడటం. We have to teach our children that. మనం మన పిల్లలకు వాటిని నేర్పించాలి. And if you are a son or a daughter listening to this program, let me tell you. నువ్వు ఈ కార్యక్రమం వింటున్న ఒక కుమారుడివో లేక కుమార్తెవో అయితే నేను నీకు చెప్పేది ఏంటంటే, if you want it to go well with you and if you want to fulfill the length of your days that God has appointed for you on earth, నీకు మేలు జరగాలని దేవుడు నీకు భూమి మీద నియమించిన కాలమంతా నువ్వు జీవించాలని కోరుకుంటే, honor your father and mother. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. Even if you're 75 years old and your parents are alive, honor them. నీకు 75 ఏళ్ళు వచ్చినా సరే నీ తల్లిదండ్రులు బ్రతికి ఉంటే వారిని సన్మానించు. Honor them till you die. నువ్వు మరణించే వరకు వారిని సన్మానించు. You don't have to obey them once you leave your home and set up your own home or you're earning your own living. నువ్వు నీ ఇంటిని విడిచిపెట్టి నీ సొంత ఇంటిని ఏర్పరచుకున్నాక లేక నీ జీవనోపాధిని నువ్వు సంపాదించుకుంటూ ఉంటే నువ్వు వారికి లోబడక్కర్లేదు. Jesus obeyed Joseph and Mary as long as he lived in that home. యేసు యోసేపు మరియల ఇంటిలో ఉన్నంత కాలం వారికి లోబడ్డాడు. The moment he left that home after his baptism, once his mother came and told him to turn, told him about the lack of wine in Cana, and he said, woman, what have I got to do with you? Don't interfere in my ministry. ఆయన బాప్తిసం తర్వాత ఆయన ఆ ఇంటిని విడిచిన మరుక్షణం ఆయన తల్లి వచ్చి కానా విందులో ద్రాక్షారసం లేదని చెప్పినప్పుడు, అమ్మా నాతో నీకేం పని, నా పరిచర్యలో జోక్యం చేసుకోవద్దు అని చెప్పాడు. Jesus didn't disobey the scripture there. He honored his mother. యేసు లేఖనాలకు అవిధేయత చూపలేదు. ఆయన తన తల్లిని సన్మానించాడు. He cared for her when he was hanging on the cross. ఆయన సిలువపై వేలాడుచుండగా ఆమెను పట్టించుకున్నాడు. To take care of her, to provide a home for her. ఆమె కొరకు ఒక గృహాన్ని ఏర్పాటు చేయడానికి జాగ్రత్త పడ్డాడు. But he did not listen to her once he left the home. కాని ఆయన ఒకసారి ఆ ఇంటిని విడిచిపెట్టిన తర్వాత ఆమెకు విధేయత చూపించలేదు. But as long as you're living at home under your parents' authority, the command for you is obey your parents. Do what they say. నువ్వు నీ ఇంటి వద్ద నీ తల్లిదండ్రుల అధికారం క్రింద జీవించినంతకాలం నీకు ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటంటే నీ తల్లిదండ్రులకు లోబడి వారు చెప్పింది చేయడం. Unless they tell you to disobey the word of God in some area.
then you have to obey God and say we ought to obey God rather than men. Like the Apostle Peter said in Acts of the Apostles chapter 5 verse 29 and 32. అయితే వారు నిన్న ఏదైనా విషయంలో దేవునికి అవిధేయత చూపించమని చెప్తే అప్పుడు నువ్వు దేవునికి లోబడి అపోస్తలుడైన పేతురు అపోస్తల కార్యము 5:29-32 వచనాల్లో చెప్పినట్లు మనుషులకు కాదు దేవునికే మేము లోబడాలి అని చెప్పాలి. బట్ ఇన్ ఎవ్రీ అదర్ ఏరియా యు మస్ట్ ఓబే దెం. కానీ ప్రతి ఇతర విషయంలో నువ్వు వారికి లోబడాలి. బట్ ఆనరింగ్ దెం మస్ట్ బి ట్రూ థ్రూఅవుట్ యువర్ లైఫ్. కానీ నీ జీవితకాలం అంతా కూడా వారిని సన్మానించాలి. ఈవెన్ వెన్ యు లీవ్ యువర్ హోమ్ రెస్పెక్టింగ్ దెం నెవర్ స్పీకింగ్ ఈవిల్ అబౌట్ దెం. నువ్వు ఇంటిని విడిచిపెట్టినా వాళ్ళను సన్మానించాలి. వారి గురించి ఎప్పుడూ నువ్వు చెడు మాట్లాడకూడదు. You may see many weaknesses in your parents. Hide it. నువ్వు నీ తల్లిదండ్రులలో అనేక బలహీనతలను చూడొచ్చు. వాటిని దాచిపెట్టు. Do you know why Noah's son Ham was cursed? నోవహు కుమారుడైన హాము ఎందుకు శపించబడ్డాడో నీకు తెలుసా? You know why? ఎందుకో తెలుసా? When he saw his father's nakedness, instead of hiding it, he went and spoke to others about it. అతడు తన తండ్రి వస్త్రహీనుడై ఉండటం చూచి దాన్ని దాచిపెట్టడం బదులు వెళ్లి దాన్ని గూర్చి ఇతరులతో చెప్పాడు. Do you speak about your father's weaknesses which you have seen at home or your mother's weaknesses? నువ్వు నీ ఇంటి యొద్ద చూచిన నీ తండ్రి బలహీనతలను గూర్చో లేక నీ తల్లి బలహీనతలను గూర్చో మాట్లాడుతున్నావా? There'll be a curse on you like there was on Ham. హాముపై ఉన్నట్లు నీపై ఒక శాపం ఉంటుంది. Get rid of that habit. ఆ అలవాటును మానివేయి. Why do you need to expose your father's weakness and mother's weakness to other people? నీ తండ్రి బలహీనతను నీ తల్లి బలహీనతను నువ్వు ఇతరుల ఎదుట ఎందుకు బయటపెట్టాలి? If you want, pray for them. కావాలనుకుంటే వారి కొరకు ప్రార్థన చెయ్యి. But keep it hidden. కానీ వాటిని దాచిపెట్టు. Unless you're seeking for advice from some godly brother to whom you go and share this as a problem you're facing, then it is all right. అయితే దాన్ని ఒక సమస్యగా నువ్వు ఎదుర్కొంటుంటే దాన్ని పంచుకోవడానికి నువ్వు ఒక భక్తిపరుడైన సహోదరుని యొద్దకు సలహా కొరకు వెళ్తే అప్పుడు నువ్వు చెప్పొచ్చు. Because that godly brother may need to know your problem in order to help you. ఎందుకంటే ఆ భక్తిపరుడైన సహోదరుడు నీకు సహాయం చేయగలగడానికి దాని గురించి తెలుసుకోవాల్సి రావచ్చు. That's the only situation in which you should reveal the way your father or mother are behaving which may not be godly. ఆ ఒక్క పరిస్థితిలోనే నువ్వు నీ తల్లి కాని తండ్రి కాని ప్రవర్తించే భక్తిహీనమైన తీరును బయట పెట్టొచ్చు. బట్ టు టాక్ అబౌట్ దెం యాస్ గాసిప్ విల్ బ్రింగ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ అపాన్ యువర్ లైఫ్. కానీ ఒక వదరబోతుగా వాళ్ళను గురించి మాట్లాడటం దేవుని యొక్క తీర్పును నీ జీవితం పైకి తెస్తుంది. బికాజ్ యు ఆర్ నాట్ ఆనరింగ్ దెం. ఎందుకంటే నువ్వు వారిని సన్మానించడం లేదు. దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇట్స్ సో ఇంపార్టెంట్ ఫర్ us as parents to teach our children obedience, to break their stubborn will when they are young, so that they learn to obey us as their parents. తల్లిదండ్రులుగా మన పిల్లలకు విధేయత నేర్పించడం, వారి యవ్వన ప్రాయంలోనే వారి మొండి చిత్తాన్ని విరగొట్టడం ప్రాముఖ్యమైన విషయం. ఆ విధంగా వాళ్ళు తల్లిదండ్రులైన మనకు లోబడతారు. That is how we prepare them to obey God one day in the future. ఆ విధంగా భవిష్యత్తులో ఒకరోజు వారిని దేవునికి లోబట్టడానికి సిద్ధం చేస్తాము. But if you don't break their will when they are young, వాళ్ళ బాల్యంలోనే వాళ్ళ చిత్తాన్ని మీరు విరగొట్టకపోతే, they will never be able to obey God later on in life. వాళ్ళు తర్వాత జీవితంలో దేవునికి ఎప్పుడూ లోబడలేరు. It'll have to be a miracle. It does happen in some cases. God is great. అలా జరిగితే అదొక అద్భుతమే. కొన్ని సందర్భాల్లో అలా జరుగుతుంది. దేవుడు గొప్పవాడు. It's our responsibility as parents to do it early in life. కానీ వారి బాల్యంలోనే అలా చేయడం తల్లిదండ్రులుగా మన బాధ్యత. When shall we start punishing them, correcting them as soon as they are able to understand? మనం వారిని శిక్షించడం, సరిదిద్దడం ఎప్పుడు మొదలు పెట్టాలి? వాళ్ళు విషయాలను గ్రహించగలిగిన వెంటనే. If they can understand what you're saying when they are 1 year old or 1.5 years old, that's the time to start punishing them if they disobey. మీరు చెప్పేది వాళ్ళు గ్రహించగలిగితే, వాళ్ళు 1 లేక 1.5 ఏళ్ల నుండి వాళ్ళు లోబడకపోతే వారిని శిక్షించవచ్చు. And the earlier you start, the sooner you can finish. మీరు ఎంత ముందు మొదలు పెడతారో అంత త్వరగా ముగిస్తారు. By the time a child is 13 years old,
there should be no more need to use the rod on that child anymore if you started when the child was one. మీరు గనుక మీ బిడ్డ ఒక్క సంవత్సరం వయసప్పుడు మొదలు పెడితే వాడికి 13 ఏళ్ల వయసు వచ్చేసరికి ఇక వాడిపై శిక్షాదండము ఉపయోగించవలసిన అవసరం ఉండదు. And if you did it in the fear of God and wholeheartedly, మీరు దాన్ని దేవుని యందు భయభక్తులు కలిగి పూర్ణ హృదయంతో చేసినట్లయితే. But if you were careless, then you have a problem on your hands when your child is a teenager. కాని మీరు నిర్లక్ష్యం చేస్తుంటే మీ బాలుడు 13 ఏళ్ల వయసు వచ్చేసరికి మీ చేతుల్లో ఒక పెద్ద సమస్య ఉంటుంది. He does not know how to speak respectfully. వాడికి ఎలా గౌరవంగా మాట్లాడాలో తెలియదు. He does not know how to obey you. He doesn't know how to obey God. వాడికి మీకు ఎలా లోబడాలో తెలియదు. వాడికి దేవునికి ఎలా లోబడాలో కూడా తెలియదు. This is the tragedy in many Christian homes. What shall we do? అనేక క్రైస్తవ గృహాలలో ఇది ఒక విషాదకరమైన విషయం. అప్పుడు మనం ఏం చేయాలి? Repent. మారు మనసు పొందాలి. Say, Lord, have mercy on us. ప్రభువా, మమ్మును కనికరించు అని చెప్పాలి. And those whose children are still in that early stages, not yet teenagers, do what scripture says. అయితే మీ పిల్లలు ఇంకా ప్రారంభ దశలోనే ఉంటే 13 ఏళ్ల వయసుకు ఇంకా రాకపోతే లేఖనాలు చెప్పేది చేయాలి. Bring them up in the fear of God. దేవుని భయంతో వారిని పెంచాలి. Teach them to fear God. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటట్లు వారికి నేర్పించండి. And the greatest thing you can do as husband and wife is be united. భార్యాభర్తలుగా మీరు చేయగలిగిన అతి గొప్ప విషయం ఏకంగా ఉండటం. Don't be divided in the punishment of your children. మీ పిల్లలను శిక్షించడంలో విభేదాలు కలిగి ఉండొద్దు. Be united in following scripture. లేఖనాలను అనుసరించడంలో ఏకంగా ఉండండి. When husband and wife are divided, it brings chaos into the home. భార్యాభర్తల మధ్య విభేదాలుంటే అది గృహంలోకి అస్తవ్యస్తతను తెస్తుంది. It opens a door for the devil to come right in and destroy your children. అపవాది లోపలికి వచ్చి మీ పిల్లలను నాశనం చేయడానికి అది ఒక ద్వారాన్ని తెరుస్తుంది. Be united and the devil will find no gap between you to come through and attack your children. ఏకంగా ఉండండి. అప్పుడు అపవాదికి లోనికి వచ్చి మీ పిల్లలపై దాడి చేయడానికి ఎటువంటి సందు దొరకదు. And be a good example. ఒక మంచి మాదిరిగా ఉండండి. Don't tell your children to do what you can't do yourself. మీరు చేయలేని దాన్ని మీ పిల్లలతో చేయమని చెప్పొద్దు. Be a good example. మంచి మాదిరిగా ఉండండి. Be united, father and mother. తల్లిదండ్రులారా, ఏకంగా ఉండండి. And be a good example. మంచి మాదిరిగా ఉండండి. And from such a life, God will be able to lead your children in godly paths. అటువంటి జీవితం నుండి దేవుడు మీ పిల్లలను భక్తిపరమైన త్రోవలలో నడిపించగలడు. One last thing. ఒక చివరి విషయం. Parents, pray for your children by name. Every day. తల్లిదండ్రులు మీ పిల్లల కొరకు ప్రతిరోజు పేరు పేరున ప్రార్థించండి. Every single one of them. All through your life. Pray for your children by name every single day that they'll grow up in a godly way. వారిలో ప్రతి ఒక్కరి కొరకు మీ జీవితకాలమంతా పేరు పేరున ప్రతిరోజు వాళ్ళు దైవభక్తిలో పెరగాలని ప్రార్థించండి. And then God's heart will be satisfied as our homes become godly examples and a light in the midst of a dark world. మన గృహాలు భక్తిగల మాదిరిగా ఈ చీకటి ప్రపంచంలో ఒక వెలుగుగా మారినప్పుడు దేవుని హృదయం సంతృప్తి చెందుతుంది.